వెల్కమ్ అవర్ ఛానల్ అరటి బెరడుతో టీ కప్పులు తయారీ బిజినెస్ పెట్టుబడి లాభం ఎంత అరటి చెట్టు కాండంతో టీ కప్పులు ఆహార ప్లేట్లు తయారు చేసే వీలుంది ఇప్పటికీ దీనికి సంబంధించిన పరిశ్రమలు ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటున్నాయి అరటి గెలను కోసిన తరువాత అరటి చెట్టును నరికి వృధాగా వదిలేస్తుంటారు అరటి చెట్టు కాండం నుంచి నార తీయడం ఇతర ఉత్పత్తులు తీయడం అమల్లో ఉంది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్లాస్టిక్ ఉత్పత్తులపై ఉక్కుపాదం మోపుతోంది అయితే అందుకు ప్రత్యామ్నాయంగా పర్యావరణ హిత ఉత్పత్తులకు ప్రోత్సాహం అందిస్తుంది ఈ నేపథ్యంలో ఓ పర్యావరణ హిత ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం ఈ బిజినెస్ ద్వారా అటు పర్యావరణానికి హితం కావడంతో పాటు మంచి ఆదాయం కూడా లభిస్తుంది అలాంటి ప్రాజెక్టు గురించి చూద్దామా అరటి చెట్టు కాండంతో టీ కప్పులు ఆహార ప్లేట్లు తయారు చేసే వీలుంది ఇప్పటికీ దీనికి సంబంధించిన పరిశ్రమలు కూడా ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటున్నాయి అరటి గెలను కోసిన తర్వాత అరటి చెట్టును నరికి వృధాగా వదిలేస్తుంటారు అరటి చెట్టు కాండం నుంచి నార తీయడం ఇతర ఉత్పత్తులు తీయడం అమల్లో ఉంది పచ్చి అరటి కాండం నుంచి పొరలను విడదీసి వారం లేదా పది రోజులు ఎండలో ఎండబెడతారు ఈ ఎండిన పొరలను సంవత్సరం పైగానే నిల్వ చేయవచ్చు ఈ పొరలను చిన్న సైజు ముక్కలుగా కత్తిరించి ప్రత్యేకంగా తయారు చేసిన యంత్రాలతో కాఫీ లేదా టీ తాగడానికి అనువైన కప్పులుగా తయారు చేయడంలో సాధ్యపడుతుంది ఈ కప్పులను ప్లాస్టిక్ పేపర్ కప్పులకు ప్రత్యామ్నాయంగా డిస్పోజబుల్ కప్పులుగా ఉపయోగించవచ్చు అరటి ఆధార టీ కప్పులు సహజ ఉత్పత్తి అందువల్ల తయారీలో ఎలాంటి పర్యావరణ హాని జరగదు వృధాను సద్వినియోగం చేయవచ్చు ఉపయోగించిన కప్పులు త్వరగా భూమిలో కలిసిపోతాయి ప్లాస్టిక్ కప్పుల్లో వేడి ద్రవాలు పోయడం వల్ల అనారోగ్యాలు కలిగే అవకాశం ఉంటుంది కానీ అరటి టీ కప్పుల్లో అటువంటి సమస్య ఉండదు రైతులకు గ్రామీణ యువతకు ఆదాయం మార్గంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అరటి తోటలు సాగు చేస్తున్నారు తూర్పు జిల్లాలో విజయనగరం గుంటూరు కడప జిల్లాల్లో అరటి ప్రధానంగా సాగవుతుంది అదే విధంగా తెలంగాణలో ఖమ్మం వరంగల్ మెదక్ జిల్లాలో అరటిని సాగు చేస్తున్నారు రైతులు గ్రామీణ యువత అరటిగాండం పొరతో కాఫీ కప్పులు ప్లేట్లు తయారీ పరిశ్రమలను ప్రారంభించి ఆదాయం పొందవచ్చు అరటిగాండం పొర కప్పుల తయారీ యంత్రం ఖరీదు సుమారు అరవై వేల వరకు ఉంటుంది దీంతో వివిధ సైజుల కప్పులు తయారు చేసుకోవచ్చు అయితే ఈ కప్పులను సమీప నగరాలు పట్టణాల్లోని డిస్పాజిబుల్ దుకాణాల్లో టీ కాఫీ షాపులు కేటరింగ్ సంస్థలకు హోటళ్లకు అమ్ముకుంటే లాభసాటిగా ఉంటుంది పరిశ్రమ వ్యయం మూడు పాయింట్ ఐదు సున్నా లక్షల నుంచి ఐదు లక్షల దాకా అయ్యే అవకాశం ఉంటుంది మార్కెట్లో ఒక్కో ప్లేటు ధర సైజును బట్టి రెండు రూపాయల నుంచి ఐదు రూపాయల వరకు పలికే ఛాన్స్ ఉంటుంది రోజుకు మూడు వేల నుంచి ఐదు వేల ప్లేట్లు తయారు చేస్తే సుమారు రోజుకు ఆరు వేల నుంచి పదివేల వరకు సంపాదించే అవకాశం ఉంటుంది